శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్రగ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యారాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా చెప్పబడుతుంది. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని, 7.5 శని ఉంటుంది సార్, అది అవసాన దశకు వచ్చింది. తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు. మకర రాశి వారికి నెలలో అనుకూలం, ప్రతికూలం అన్నీ ఉంటాయి. వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసం. శుక్రుడి నెల 9వ ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు. బృహస్పతి మొత్తం 5వ ఇంట్లో ఉన్నాడు. శని మాసం అంతా 2వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. 8వ ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం, ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి. వృత్తి వ్యాపారాలు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు, మీరు లోన్స్ కోసమో, బ్యాంక్ లోన్సో, చిట్ ఫండ్స్ వీటికన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ఆకస్మిక ధనలాభం మాస ద్వితీయంలో వస్తుంది. ఉద్యోగస్తులకి పనిభారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు. కొందరికి ప్రమోషన్స్, జీతాలు పెంపు అని జరుగుతుంది. కాస్త గాసిప్స్, మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి. వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం. ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు, మాస ద్వితీయంలో పొందుతారు. ఆకస్మిక ఖర్చులు, రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుందంటే, రోలర్ కోస్టర్ ఐడియా ఉందా, అలా ఇలా పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది అలా ఉంటుంది ఈ నెల. ఆర్థికంగా రోలర్ కోస్టర్ ఈ నెల. మీకు మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళతో కాస్త గట్టిగా మాట్లాడండి. జీవిత భాగస్వామి పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు మాస ద్వితీయంలో వింటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు. ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త మిశ్రమం చెప్పచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రి పూట ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు. రాజకీయ నాయకులకి మిశ్రమం, షేర్ మార్కెట్ మిశ్రమం, మీడియా రంగం బాగుంది, ఐటీ రంగానికి మిశ్రమం. వివాహం కాని వారికి 1-2 మంత్స్ వెయిట్ చేయండి. అదృష్ట రోజులు సెప్టెంబర్ 5, 8, 12, 15, 16, 22 ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం, ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ 1, 9, 2024 9:40 ఉదయం నుండి 4, 9, 2024 9:55 వరకు ఒకసారి చంద్రాష్టమం వస్తుంది. మరియు 29/9/2024 3:38 ఉదయం నుండి 1/10/2024 4:02 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 4.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మీకు పరిహారం అంటే, శని భగవానుడు తిరోగమనంలో ఉన్నాడు కదా, శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా, ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎలా? దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమ ఆనందం, దేవదేవ శనైశ్వర, కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయా అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేయండి. అనుగ్రహం పొందండి ఆ యొక్క శని భగవానుడి దగ్గర. మీ ఇష్ట దైవ దేవాలయంలో మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి.
మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, ఈ కింద వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఈ యొక్క ద్వాదశ రాశుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజనులు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే. మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం, దర్శించుకోండి. మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది, ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది, కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి, లేదా విగ్రహాలు, మండపారాధనలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా, ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తత్తే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి, ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు, పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు, వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభకార్యక్రమాలు, పండగలు, పబ్బాలు ఆర్పాటం, దాని తర్వాత మహాలయ పక్షం, పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయవస్తు.